వివిధ ప్రాంతాల్లో దళితులపై పోలీసులు రెవెన్యూ అధికార పార్టీ అగ్రకుల దాష్టికంగా పెరిగిపోతున్నాడని బీఎస్పీ జిల్లా నాయకులు సోరు సాంబయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ దళిత సంఘాలు సామూహికంగా విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన ధర్నా నిర్వహించాయి. ముందుగా మానవహారం నిర్వహించి నిరసన తెలియజేశారు. అనంతరం బీఎస్పీ నాయకులు బాధితులు మీడియాతో మాట్లాడారు. బాధితుడు ఎర్రంశెట్టి రమణమూర్తి మాట్లాడుతూ అధికారులకి ప్రభుత్వ భూములేవో రిజిస్ట్రేషన్ భూములేవో తెలుసుకోకుండా రెవెన్యూ పోలీస్ యంత్రాంగంలో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాది మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటకి ఇంచుమించు మన ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఆర్ఐ గారు ఎంఆర్ఓ గారు విఆర్ఓ గారు మా పోలీసు బలగంతో 150 మంది పోలీసులతో వచ్చి తెల్లవారు 5 గంటలకే మా తోటకు ధ్వంసం చేశారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఉంచడానికి వీలు లేకుండా మా తోట నుంచి బయటికి మాకు తోసేశారు. అది లేదనుకొని ఆ విషయం తెలుసుకున్న మా అమ్మగారు వస్తుండగాను మా అమ్మగారు ఏమో పడిపోతే మక్క కూడాను పేచరైపోయింది. అందుకు శ్రీవారికి కూడా దరఖాస్తులు పెట్టుకున్నాం, ఎస్పీ మేడం గారికి కూడా దరఖాస్తులు పెట్టుకున్నాం, కలెక్టర్ గారికి కూడా ఎన్నో స్పందన కార్యక్రమాల్లో ఇచ్చాం. కానీ మేము కొనుక్కున్న భూమిని ఇలా ధ్వంసం చేసేసి మట్టి చేసేసి మాకు బయటకు తోలేసి మాకు విమర్శనం చేయబట్టి మా సంఘాలు మా అంబేద్కర్ సంఘాలు మా బహుజన సంఘాలు అందరూ కలిపి మా దగ్గరకు వచ్చి మాకు బాధని చూసి ఉండలేక ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందు మమ్మల్ని అందరికి కూడాను నిలబెట్టి అడగడానికి మా నాయకులు ఉన్నారు. ఊర్లో సబ్ ఇన్స్పెక్టర్ ఒక దళిత మహిళ మీద ఆమె కామవాంఛ తీర్చమని ఆమె మీద ఆమె అతను ఎలా ప్రవర్తించాడు అతను సస్పెండ్ అయినటువంటి సందర్భం కూడా అందరికీ తెలుసు. మరి విజయనగరం జిల్లాలో జేఎన్టు కాలేజ్ దగ్గర మరి అక్కడ 3 ఎకరాల 64 సెంట్లు భూమి కొనుగోలు చేసుకున్నటువంటి ఒక దళిత మహిళ 300 పెద్ద పెద్ద చెట్లు జీడి మామిడి ఉంటుండగా తహసీల్దార్ గారు పోలీసులు ఆర్ఐ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వెళ్ళి ఆ చెట్టులన్నీ కూడా నరికించేసి ఆ మైదానం చేస్తారు. ఎందుకంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ విజయనగరం ఎమ్మెల్యే గారు రియల్ ఎస్టేట్ సంబంధించి చుట్టూ భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ దళితుల తోట ఈ మధ్యన ఉండకూడదన్న ఉద్దేశంతో ఆమెకు అన్యాయం చేశారు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇదే రకంగా చేయబట్టి వాళ్ళ మూల్యం చెల్లించుకున్నారు. వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అన్యాయాలు అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని నిన్నగాక మొన్న పెందుర్తిలో